చలికాలంలో దుప్పట్లు పంచినట్టు ఎండాకాలంలో ఏసీలు పంచొచ్చు కదా. నిజం చెప్పు చెల్లెమ్మ, ఇవి నిజమైన నిఖార్సిన నగలే కదా, లేకపోతే ఇంటికి వెళ్ళాక మీ వదిన పిచ్చి చుట్లు తిడుతుంది. ఈ జోకులో ఒక పిల్లి చెప్తున్న సీక్రెట్ వినండి. మీకు సీక్రెట్ చెప్పనా? మనుషులు అయాం అంటారు, పిల్లు మియావ్ అంటాయి, అంతే. ఈ చదువులు అవి మనకెందుకు బేబీ? పెళ్లి చేసుకుందాం, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. 5 ఏళ్ళ తర్వాత పొజిషన్ చూడండి. ఎంతవరకు చదువుకున్నావు అని అడిగాడు. 1992 వరకు అన్నాను. అలా చూస్తాడేంటి? బుద్ధి తక్కువై నిన్ను పాల ప్యాకెట్లు తెమ్మన్నా, నీ మేకప్ తాగలయ్యా. పగలనక రాత్రనక వాట్సప్ ఫేస్బుక్లో కష్టపడే శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు. తన పెళ్లి సందర్భంగా వరుడు వధువును ఆశీర్వదించి చదివిస్తున్న తన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంకా ఇతర కార్డులు. నీకు 1116 చదివిద్దాం అనుకున్నాం, కానీ చిల్లర దొరక్క 1120 రూపాయలు పెట్టాం ఇందులో. మరి నా 4 రూపాయలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. పెట్స్తో టూ మచ్ అటాచ్మెంట్ పెంచుకోకూడదు. మరి నువ్వు నా గోల్లు చూసి ప్రేమించా అంటే ఏమిటో అనుకున్నా గోకుల్. సార్ నాకు లోన్ కావాలి. బ్యాంక్ మేనేజర్, సెక్యూరిటీగా ఏం పెడతావు? ఏదైనా ఆదాయ మార్గం, ఆస్తులు చూపిస్తేనే లోన్ ఇస్తాం. కస్టమర్, నాది కర్కాటక రాశి. ఈ ఏడాది నా ఆదాయం 8,002 మాత్రమే. దాన్ని చూసి లోన్ ఇచ్చేయండి. ఖర్చు 2.6 మిగులుతుంది. దానితో మీ లోన్ తీర్చేస్తాను. ఎంతకంటే సెక్యూరిటీ ఏముంటుంది? ఒక విద్యార్థి పరీక్షల్లో తనకి ఇచ్చినటువంటి ప్రశ్నలకి రాసిన సమాధానాలు, అతను పొందిన మార్కులు చూడండి. ఈ కింద పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. ధ్యాస, చదువు మీద ధ్యాస పెట్టాలి. 2, పీడ వదలడం, పరీక్షలు అయిపోయాయి, పీడ వదిలింది. అతనికి 2 మార్కులు వచ్చేసాయి. ఎవడ్రా వీడు ఇంత టాలెంటెడ్గా ఉన్నాడు అని అనుకుంటున్నారా? తండ్రి, అదేంట్రా రఘు 2 పుస్తకాలు కొన్నావు? రఘు, ఏమీ లేదు నానా, ఈ పుస్తకం మీ చేతిలో ఉంటే మీరు సగం పరీక్ష పాస్ అయిపోయినట్లే అని రాసింది, అందుకే 2 కొన్నాను. దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగేది చెప్పబడును అని బోర్డు పెట్టుకున్న ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి అడిగితే, దివ్య దృష్టితో రేపు వచ్చే సీరియల్ కథ చెప్పమంటే ఎలాగమ్మా? హే, మా చెల్లి గెలిచింది. రౌడీ ఫ్యామిలీ అంటే ఏమో అనుకున్నా, మరి ఇంత రౌడీజీమా. వినియోగదారుల ఫోరం ఆఫీస్కి వచ్చి అడిగిన ఒక అమ్మాయికి అక్కడ ఆఫీసర్లు ఇస్తున్న సమాధానం వినండి. నువ్వు మీ వారిని కట్నం ఇచ్చి కొనుక్కున్నా, మీ వారు మీ మాట వినకపోతే ఇక్కడ కేసు వేయడం కుదరదమ్మా. ఎగ్జామ్ హాల్లో మనం రాయలేకపోతున్నాం అన్న బాధ కన్నా పక్కోడి ఎడిషనల్ మీద ఎడిషనల్ తీసుకున్నప్పుడు వచ్చే బాధ వర్ణనాతీతం. ఈ జోకులో పాలవాడి వివరణ చూడండి. ఇదిగో అక్కయ్య గారు, విపరీత ఎండాకాలం, నీరు దొరకట్లేదు, అందుకే పాలు లీటర్కి 10 రూపాయలు పెంచేశాను, తర్వాత చెప్పలేదనొద్దు. మనిషికి సుఖశాంతులు కావాలంటే కామక్రోధ మదలోభాలు విడిచిపెడితే చాలా స్వామి. చాలదు నాయన, సెల్ ఫోన్ కూడా విడిచిపెట్టాలి. ఇక్కడ 2 ఫ్రెండ్స్ మధ్యన చాటింగ్ చూడండి. హే బ్రో, రిజల్ట్ ఆర్ అవుట్, కమ్ వీ విల్ గో అండ్ సీ. ఐఎమ్ విత్ డాడ్, యూ ప్లీజ్ సీ మైన్ అండ్ టెస్ట్ మీ. ఓకే, వెయిట్, లిసన్, ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ 1 సబ్జెక్ట్ సెండ్ గుడ్ మార్నింగ్ టు యూ, ఇఫ్ 2 సబ్జెక్ట్స్ దెన్ సెండ్ గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ డాడ్, గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ నైబర్స్ ఆల్సో. అంటే, హలో బ్రదర్, రిజల్ట్స్ వచ్చినాయి కదా, మన రిజల్ట్స్ ఏమైనా చూసుకుందాం అని చెప్పేసి మెసేజ్. నేను మా డాడీతో ఉన్నాను, ప్లీజ్ నాది చూసి నాకు మెసేజ్ చెయ్యి. ఓకే, వెయిట్ వెయిట్, ఆగు, లిసన్, విను. ఒకవేళ నేను ఫెయిల్ అయితే, 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చెయ్యి. 2 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ డాడ్ అని మెసేజ్ చెయ్యి. కాసేపటికి మెసేజ్ వచ్చింది, గుడ్ మార్నింగ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ నైబర్స్ ఆల్సో.
ఇక మన వాడి రిజల్ట్ ఏంటనేది మీరే ఆలోచించుకోండి. చివరిగా ఒక మంచి మాట, ఏడిస్తే నాటకం అంటారు, నవ్వితే ఏ బాధలు లేవు అంటారు, మౌనంగా ఉంటే తప్పు ఒప్పుకున్నట్లే అంటారు, మాట్లాడితే చెడ్డవాడు అంటారు, మాట్లాడకపోతే అహంకారి అంటారు, బతికి ఉన్నప్పుడు ఎప్పుడు సస్తాడో అంటారు, సచ్చాక అయ్యో పాపం అంటారు, నువ్వు ఎలా ఉన్నా అనేవాళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అనేవాళ్ళను వాళ్ళ కర్మకు వదిలేయాలి మనం. మనకు నచ్చినట్టుగానే బతకాలి.